మన నాన్నగారు ఆయన ఒక సోషలిస్టు లేదంటే కమ్యూనిస్టు ఒక రామభక్తుడు ఒక మనందరికి ఉండేది మన కమ్యూనిజం మాట్లాడతాం సోషలిజం మాట్లాడతాం కానీ భక్తిని సంస్కృతిని వదులుకోం మనం అది మన దేశ తాలూకు లక్షణం అది మూల లక్షణం అదే నేను అలవాటు చేసుకున్నాను సమసమాజం ఉండాలని కోరుకుంటాను సమసమాజం అంటే డబ్బు సంపాదించే వాళ్ళని చావగొట్టి వాళ్ళందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రం చేయమని కాదు నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అన్న సూక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది అభివృద్ధి ఎక్కడుంది మీకు అభివృద్ధి గురించి మాట్లాడమంటే అభివృద్ధి గురించి ఏముంది మీకు అభివృద్ధి అని అంటే ఓకే వీళ్ళు ఈ కోడికత్తి కేసులో క్రైమ్స్ లేదంటే వివేక వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అదొక వైపు అయితే మా వాళ్ళ మీద దాడులు మా జన సైనికుల మీద దాడులు మా ఆడపడుచుల మీద మీరు దాడులు అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు రోడ్లు లేరు ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం మా హక్కు అది మేము బాధ్యత తీసుకున్నాం నాకేం సరదా కాదు ఇంత లక్షలాది మంది ప్రేమించే వాళ్ళు ఇన్ని కోట్లాది మంది ఆదరించే వాళ్ళు ఉండగా నేను ఒక బాధ్యత తీసుకొని ప్రతి సన్నాసి చేత నేను తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఎందుకు తిట్టించుకున్నాను తిట్టించుకుంటాను అది కూడా అడుగుతాను చెప్తున్నాను మీకు దేనికి ఇది నా సమాజం నా దేశం అనుకుంటాను నా నేల అనుకుంటాను ఇది నా సమాజం ప్రేమ ఈ నేల మీద ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని నాకేది అంటదు నాకు అండి వీళ్ళందరూ ఏమనుకుంటారు నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు వలవల వలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారు అలా కూర్చోనమ్మా నేను అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను గుర్తుపెట్టుకోండి బలహీన పడకపోగా మీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు మరిచిపోయే ప్రశ్నే లేదు గుర్తుపెట్టుకోండి నేను యుద్ధం ప్రకటించను ఎప్పుడు నేను యుద్ధం ప్రకటించను మీరు లాగితే నేను వెనక్కి వెళ్ళను గుర్తుపెట్టుకోండి నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా చాలా ఎన్నిసార్లు ఓర్పుగా చాలా ఓర్పుగా మాట్లాడతా తగ్గి మాట్లాడతా అయ్యా అంట బాబు అంట కాదుకూడదంటే మటుకు నాకేం చేయాలో ఎలా కొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మమ్మల్ని ఇది ఉదాహరణకి అసలు ఎందుకు మనం వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే వీళ్ళంతా ఎనీ పొలిటికల్ పార్టీ ముఖ్యంగా వైసీపీ బాబు ఫోన్ తీసాను వాళ్ళు చేస్తాను ముఖ్యంగా వైసీపీ మేమిస్తున్నాం గత ప్రభుత్వం కూడా మా పథకాలు వాళ్ళ పేర్లు అంటే అలాగే వీళ్ళు ఆ అన్న పథకం మా అన్న పథకం పెద్దన్న పథకం ఎవరు సొమ్మయ్యేది నాకు అర్థం కావట్లా మీరేదైనా చెమటోటి సంపాదించిన డబ్బులు అయ్యి మీరు మనందరం పొద్దున లేచినప్పటి నుంచి ఒక బ్రష్ కొనుక్కున్న దగ్గర నుంచి టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి దేవుడికి అగరబత్తి వెలిగించినప్పటి నుంచి నువ్వు వంట నూనెలో టిఫిన్ చేసుకునే దగ్గర నుంచి నువ్వు అన్ని పనులు చేసుకుంటూ తిరిగి రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూసే వరకు మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం అది జిఎస్టీ అనండి సేల్స్ ట్యాక్స్ అనండి అలాగే క్రయా విక్రయాల మీద ఒక 60 గజాల స్థలం అమ్ముకున్నా వైసీపీ వాళ్ళగా 6,000 ఎకరాలు సంపాదించుకుని ఏదైనా సరే ట్యాక్స్ కట్టాలి మేబీ 6,000 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం అది మనకు తెలియదు కొంచెం ఎక్సెప్షనల్ కేసులు మరి ఇంతమంది ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్కి ఒక చోట చేరుతాయి మీరు పొద్దున్న లేచిన అలాగే కొంచెం అలా ఈ
కొన్ని వ్యసనాలు ఏదైనా అలవాట్లేని ఉంటే స్మోకింగ్ కానీ ఇవి కానీ వాటికి 27% లేదా 70% ఈ ట్యాక్స్లన్నీ కట్టి వెళ్తే అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అవి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి. అలా కాకుండా వీళ్ళు నాకు ఓటేస్తారు వీళ్ళకి పంచుతా, వీళ్ళు నాకు ఓటేశారు కాబట్టి వీళ్ళకి పంచుతా, వీళ్ళలో కూడా వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇస్తాను ఆ పెద్దమ్మకి నేను పెన్షన్ ఇవ్వను, వీళ్ళకి నేను రేషన్ కట్ చేస్తా వాళ్ళకి రేషన్ ఇస్తా, ఇలా మీరు అస్తవ్యస్తంగా చేస్తే మేము అడగమా మేము మిమ్మల్ని. అంటే మీరేంటి కిరాయి మోకలను పెట్టుకొని కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని, లేదంటే కాదమ్మా, మీరు కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని కిరాయి మోకలను పెట్టుకొని లేదంటే బాంబులతో దాడులు చేస్తామంటే మేము భయపడతామా? మీరు వైసీపీ నాయకత్వానికి స్ట్రైట్గా చెప్తున్నా, అలా భయపడే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్తో పెట్టుకోకడమ్మా, తోలు తీసి కింద కూర్చోబెట్టాలి. నా మర్యాద ఎప్పుడు దాకంటే మీరు మర్యాద ఇచ్చినంత వరకే. మీరు మర్యాద స్థాయి దాటారా? నేను దాటితే మర్యాద ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. అలాగే నేను మన ఏదో సినిమా టికెట్ల గురించి ఏదో అడిగారు, నాకేం వస్తాయి సినిమా టికెట్లు? నాకు వస్తాయి డబ్బులు? నాకు నాకేం థియేటర్స్ ఉన్నాయా? నాకు సన్నాసులారా నీకు తెలియదా? నా థియేటర్లు ఉన్నాయా? థియేటర్లు ఉన్నాయా నాకు? ఎవరికున్నాయి థియేటర్లు ఇక్కడ? మీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాకినాడ థియేటర్స్ ఎవరు? మీ వైసీపీ వాళ్ళవి కావా? నెల్లూరు థియేటర్ నెల్లూరు మీకు ఎవరు? మీ మాగుడు శ్రీనివాసులు కానీ మీ ఎంపీఏ కదా మీ అదేలే ఇంక అక్కడెక్కడ కదా అన్నీ కలిపి నాకు వస్తాయి డబ్బులు. నేనేమడుగుతున్నా, టికెట్ రేట్లు నువ్వు 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు ఏదైనా పెట్టుకొని సావండి, నాకు అనవసరం. నేను 5000 రూపాయలకి అక్కడ మా ఇక్కడ అబ్బాయిని సినిమా చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్ను మా బావగారు అరవింద్ గారు ఇచ్చిన 5000 రూపాయలు నెలకి, పెద్ద మనసుడు 5000 రూపాయలు ఇచ్చారు. పాప అంతమంది నేను ఏం కోరుకుంటాను? అలాగే జానీ సినిమాకి సినిమా పోతే డబ్బులన్నీ ఇచ్చేసాను, 1 రూపాయి 0 తీసుకుంది, 30 అప్పు చేశాను 15 లక్షలు. నాకు సినిమా మీద నాకు ఇది లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, సినిమా టికెట్లను నేను అడగలా, చాలా చిన్నది అది. నేను అడుగుతుంది ఏంటంటే, నా కష్టార్జితాన్ని ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవడికి దోచుకోవడానికి అంట, నీకు హక్కు లేదు. నీకు ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్, ఇది మిక్స్డ్ ఎకానమీ. ఇండియా మిశ్రమ ఎకానమీ, ఇది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ భారతీయ సిమెంట్స్ని అందరికీ సిమెంట్ ఊరికే పంచచ్చు కదా, మీకు 20 లక్షల కోట్లు ఉన్నాయంటారు కదా. ఒక లేవు అనుకుందాం, అది టీడీపీ వాళ్ళు మీ మీద పెట్టిన ఆరోపణ అనుకుందాం, కొన్ని ఒక వాదనకి కనీసం మీరు ప్రకటించిన 700 కోట్లు తక్కువ లేవు కదా, ఏం చేసుకున్నారు 700 కోట్లు? కొన్ని దాంతోనే మన అందరూ పంచండి డబ్బులు, అవి పంచరే మీరు. ఆ రోడ్డు మీద టెంపుల్ దగ్గర పూలు అమ్ముకునేవాళ్ళు, ఏమంటుందని పునుకులు వేసుకునేవాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా కొట్టండి, మటన్ కొట్టేవాళ్ళ దగ్గర మటన్ షాపులో కొట్టి తీసేసుకోండి, అవి కూడా లాగేసుకోండి. ఒక పని చేయండి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి, మీరు సిగ్గుండాలి. మీకు అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పారు మీరు? అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలా అరుస్తారేంటి? మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు?